నమస్కారం గురుగారు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి అనగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు మేషరాశి గురించి వివరించగలరా నమస్కారమ్మా నువ్వు అడిగినట్లుగా సంపూర్ణంగా మనకున్న తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి అమావాస్య నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి పూర్ణం వరకు కూడా ఈ పక్షం రోజుల్లో మనకున్నటువంటి ఈ ద్వాదశ రాశులు కలిగిన ఇరవై నక్షత్రాలు కలిగిన సర్వ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చిన్న పెద్ద అనేది కాకుండా సర్వులకు కూడాను ఒక్కొక్క రాశికి వారి 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 యొక్క విధానం ఎలా ఉంది వారికి ఉన్న గ్రాహ సంపత్తి ఎలా నొస్తుంది దానికి కావలసినటువంటి నువ్వు అడిగినట్టుగా అన్ని రకాలైన విషయాలు అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఇంకా ఏదైనా వాళ్ళకి రత్నాలు ధరింపజేయాలన్నా లేకపోతే ఏదైనా యంత్రాలు పంపించాలన్నా లేకపోతే మంత్రాలు పంపించాలన్నా యాగాల్లో పాస్ఫిట్ చేయాలన్నా ఏం చేద్దామనేది అన్ని విషయాలను అడిగావు నేను క్షుణ్ణంగా కూడా మా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను ఈ పక్షం రోజులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశి వాళ్ళకి కూడా చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను చెప్తాను దీంట్లో తెలుసుకోమని నా తల్లిదండ్రులు అందరినీ కూడా మనోపూర్వంగా ఒక నిమిషం నా మాట మీరు ఆకలింపు చేసుకొని తర్వాత ఈ రాశికి ఆ రోజు చూసుకోండి మీకు అన్ని ఫలితాలు వస్తాయి పరిహారం కూడా ఇస్తారు మీకు దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సి వస్తున్నాం ఎవరు చెప్పినా ఒకటే నిరాశపడవాకండి ఇసులోనో వాకండి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మవిశ్వాసం విలనాలు వాకండి నెగిటివ్గా ఆలోచించుకోవాకండి పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి అలాగే మూలం కథవా కానీ శాస్త్రం ఆపాసించేవా కానీ చెప్పిన దాన్ని సంపూర్ణంగా విని దాన్ని అర్థం చేసుకొని మీరు పాటిస్తే మీకు ఎనలేని ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు అనేది ఇంట్లో ఉన్న లక్ష్యం దాని ప్రకారం నేను మీకు చెప్తాను చెప్పి దాన్ని మీరు పాటించండి చెప్పింది దాన్ని పాటించడం విషయాన్ని తెలుసుకునే ప్రయత్నిస్తే ఒక వ్యక్తే మహత్తం శక్తిగా మారుతాడు గుర్తుపెట్టుకోండి ఓం గ్రహదేవాయన మహా అమ్మాని అడిగినట్టుగా ఈ మేషరాశి పక్షమ రోజులు అనగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి అమావాస్య నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి పూర్ణం వరకు కూడా ఈ పక్షములో ఈ మేషరాశి వారు అనగా భరణి కృతిగా ఒకటవ పాదం కలిగిన ఈ మేషరాశి వారికి సంపత్తిని ఒక తర్వాత ఈ పక్ష రోజుల్లో మనం చూసినప్పుడు ఆ రాశాధిపతి అయినటువంటి ఆ కుజ భగవానుడు కాస్త ఇరవయో తారీఖు వరకు కూడాను కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాడు అంటే కర్కాటకంలో ఉండడం అనేది అంత యోగం కాదు దానివల్ల భూ గృహ స్థల రియల్ ఎస్టేట్ విషయాల్లో ఇబ్బంది వస్తుంది ఇరవై తర్వాత సింహాలకు వెళ్తే కష్టం మార్పు చెందుతుంది అలాగే వైవాహిక జీవితం వివాహ విషయాల్లో కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇరవై మూడు దాకా కూడాను ఆ యొక్క సంపూర్ణంగా శుక్రుడు ఈ మేషరాశికి ఆరింట్లో ఉండి ఏడింట్లోకి వెళ్ళినప్పుడు యోగ యోగం వస్తుంది ఎప్పుడొస్తుంది ఇరవై మూడు నుంచి వస్తుంది అలాగే సూర్యనారాయణ ప్రభు కూడాను కర్కాటకంలోకి ఆ పదహారో తారీఖే ప్రవేశం చేస్తున్నాడు పర్వా పదహారో తారీఖు ఆ సూర్యుడు అక్కడికి పోయి కూర్చున్నప్పుడు ఎక్కడికి కర్కాటకం ఉన్నప్పుడు అక్కడనే అప్పుడు దాకా ఉన్నట్టు కుజుడు వల్ల నీ ధైర్యము నీ సాహసము నీ యోచన నీ ఉద్యోగము నీ ప్రమోషను అన్నింటిలో కూడా కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం వస్తుంది ఇలా గ్రాహస్తిత్వ సంపదలు ఉంటూ రాశి ద్వితీయంలో ఉన్న రాహు ప్రభావం అష్టమలో ఉన్న కేతు ప్రభావం దశమంలో ఉన్నటువంటి గురువు ప్రభా ఆ యొక్క శని యొక్క ప్రభావితం మీద మనసు అల్లకల్లోరంగా ఇందాక చెప్పినటువంటి విధానం కలుగుతుంటాయి అలాగే రాశికి లబ్ధి పొందే దాంట్లో కూడా గురు మహాయోగంలో ఉన్నాడు మేషరాశికి లాభస్థాయిలో గురువు ఉండి ధనాన్ని ఇచ్చేదానికి అవకాశం ఎండుగా దండిగా ఉంది అలా కుజుడు ఆరింట్లో ఉన్న బృహద్ దోషంలో ఉన్నా కూడా అది వివాహ విషయంలో ఇబ్బంది వస్తుంది తప్ప మిగతా విషయాలు ఆనందంగా ఉండేది కుటుంబంలో ఒక యోగం భోగం చేసుకునే దాంట్లో ఆయనకే ఆనందంగా ఉంటుంది దాంట్లో కూడా అక్కడ తప్పులేదు ఇక్కడ ప్రధానంగా మా ఈ పక్షం రోజుల్లో కావలసినటువంటి బలం ఎవరిది కావాలంటే రాహు కేతు శనిశ్వరుని యొక్క అనుగ్రహంగా కలిగించుకోగలిగితే మేషరాశి వారికి ఈ పక్షం రోజులు సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్యములు మీకు మీరే చూసుకుంటారు అది ఇక్కడ విశేషం మనం నిరంతర ప్రక్రియలో చేస్తుంటాం ఎందుకో తెలియకుండా ఇబ్బంది వస్తుంటుంది ఆవేశం వస్తుంటుంది గొడవలు వస్తుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాస్తమా అవాస్తమా యోచించని ఒక నిమిషం కూర్చొని అలాగే గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ కావాలని ఇబ్బంది పడాలనో నష్టపోవాలని అనుకుంటారా కానీ పోతున్నావా లేదా ఎందుకని యోచించారా ఒక తలవా ఆలోచించారా అట్లా ఆలోచిస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అందుకనే ఈ పక్షపక్షానికి అలాగే దినబలాలని మాసబలాలని మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి మీ ముందు దిగుస్తున్నారు ఇవన్నీ మీరు చూస్తూ దాంట్లో చెప్పే పరిహారాలను పాటిస్తూస్తే శుభం వేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక వ్యక్తి మహాశక్తి అండి గుర్తుపెట్టుకోండి ఆ శక్తి అవేదానికి మార్గాలు అలా ఈ మేషరాశి వారు ఈ పక్షం రోజు చిన్న పరిహారం అందిస్తారు విల ప్రతి ఒక్కరు చెప్పి ఎప్పుడు ఆహార నియమయాలతో సంబంధం లేదు ఉదయమే స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు ముందు నించునే ముందు ముసిరెక్క ఉసిరికాయ అంటే సీజన్లు దొరకపోతే ఎండు కానీ తీపి కానీ ఉప్పు ఉసిరి కానీ మనం బదాలు అమ్ముతారు అలానే తెచ్చుకొని ఈ పక్షం రోజులు ఒక ఉసిరికి చేతిలో పెట్టుకొని ఈ పదిహేను రోజులు కూడా కంటిన్యూషన్గా ఇంకా మళ్ళీ మార్పులు చేరిపోయిల్లా ఆ సూర్యనారాయణ ప్రభు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని వివాహం అంటే అత్తామాములు కూడా నమస్కారం చేసుకొని మీ గురువుకు నమస్కారం చేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాల్సినటువంటిది ఓం క్రాం క్రూం నమ ఓం క్రాం క్రూం నమ ఓం క్రాం క్రూం నమ ఓం క్రాం క్రూం నమ అని మనస్ఫూర్తిగా రెండు నిమిషాల నుంచి ఐదా పద మీ ఇష్టం మీ అవకాశాన్ని బట్టి మీరు ప్రార్థన చేసి ఆ ఉసిరగా ఏ చేతుల్లో ఒక్క దెబ్బని చక్కగా మీరు సేవించండి ఈ పక్షం రోజుల్లో మీ కార్యాలన్నీ కూడా మీ చేతుల్లోనే సులభతరంగా అయ్యేదానిగా నిరంతర ప్రక్రియ చేస్తుంటే శుభం జరుగుతుంది అనేది నా నలభై సంవత్సరాల ముందు నలభై ఐదు వేల జాతకాలు అవి తెలుసుకొని చేసుకోండి మీకు సర్వకాలం శుభం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నా అంతా ఇప్పటివరకు ఈ రాశిని గురించి చెప్పగా మీరు చక్కగా విన్నారు కదా దాని పరిహారం కూడా చెప్పాను కదా దాన్ని ఎలా పాటించాలని చెప్పాను కదా దాన్ని పాటిస్తూ ఇంకా లోతుగా విషయం తెలుసుకోవాలంటే ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా చెబుతున్నట్లుగా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని దాని విషయాలన్నీ కూడా సమగ్రంగా తీసుకోండి కాబట్టి నా మనవి ఏంటంటే ఎవరు కూడా ముందుగా మీ కష్టాన్ని గురించి ముందుగానే మా ఇంట్లో మా అమ్మాయికి వివాహం కాలేదు మా అబ్బాయికి పెళ్లిగా ఉద్యోగం రాలేదు మాకు ఆరోగ్యం బాగలేదు ఇలా కష్టాల గురించి మాట్లాడవాకండి నా నా విషయం వరకు నేను చెబుతున్నా నాకు కావాల్సిన ఓన్లీ సంవత్సరం ఎలాగో సమయం లేదంటే మీ పూర్తి పేరు ఈ రెండు చెప్తే చాలు దాని గురించి నేను చెప్తాను అప్పుడు ఏ యాగం మహాయాగం ఒకటి తీసుకురాబోతున్నా అది ఒక గొప్ప అద్భుతమైన యాగం త్వరలోనే ప్రకటిస్తాను ఆ యాగంలో మిమ్మల్ని ఎట్లా భాగస్వాములు చేయాలి ఎంతవరకు చేయాలనేది అది మీ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది అలా మీరు చేసుకొని ఈ మహత్తరమైనటువంటి పరిహారాలతోటి మీ యొక్క సుఖ జీవన నిత్య జీవనంలో ఆనందంగా ఉండాలి ఒక్కటేనని లక్ష్యం ఒక వ్యక్తి మహాశక్తిగా మారాలి ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి ఆనందం కోసమే పుట్టాం కానీ కష్టాం కోసం కాదు ఇది తెలుసుకోండి మీరు అలా చేయాలంటే కొన్ని పరిహార పరిష్కారాలు మీరు సరిచూసుకుంటే చూసుకుంటే మీకు మీరే మహాయోగులుగా మహత్తరమైనటువంటి ధనవంతులుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారనేదే నా నలభై సంవత్సరాలు నలభై జీవితంలో నలభై వేల జాతకాలు చెప్పిన మాట మీకు చెప్పాను దీన్ని మీరు ఆచరించి అనుసరించి ముందుకు వెళ్ళి మీకు మీరే తెలుసుకొని మీకు మీరే శ్రమించి మీకు మీరే ఆనందాన్ని పొందుతారు పొందుతారు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా మీ అందరికీ కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహాలుగా నమస్కరిస్తున్న శుభం నమస్కారం గురువుగారు రాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు చూసారు కదా ఈ రాశికి సంబంధించిన పక్షఫలాలు వీటితో పాటు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి గురువుగారే మీతో స్వయంగా మాట్లాడి మీ సమస్యల్ని మీకు తెలియజేసి వాటికి తగిన పరిష్కారాలు అందించగలరు